ప్రేమ గడియారం సెంటర్ లో చేపట్టిన దీక్షలు ఆదివారం 8వ రోజు కూడా కొనసాగాయి. ఈ దీక్షలను ఉద్దేశించి పలువురు ముస్లిం నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు నిదర్శనం పౌరసత్వ సవరణ చట్టం అన్నారు. ముస్లిం మతాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇబ్బందులు కలిగిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బిల్లును వాపస్ తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. उसी दस्तूर को चीफ जज ऑफ इंडिया, प्राइम मिनिस्टर और जो है ना हमारे सुप्रीम कोर्ट के जो चीफ जज ये और जितने बच्चे जो है ना एमपी हैं, ये मिले हैं, ये तमाम उस दस्तूर पे हाथ रखकर कसम खाते हैं. ये कहते हैं ये दस्तूर जो है हम मानते हैं और इस दस्तूर पे चलेंगे, लेकिन इसी दस्तूर को धज्जियाँ उगा रहे हैं अमित शाह. इसी दस्तूर को तो हमें ज्यादा मसाला, हमें ज्यादा एक साथ हिंदू मुस्लिम रहना है. उसी दस्तूर को ये जो है उसको खत्म कर रहे हैं, इसीलिए एहतजाज कर रहे हैं. दस्तूर को बचा रहे हैं, इंडिया के दस्तूर को बचाना है हमको. ये तो इस दस्तूर को उन्होंने जो है चेंज करने की कोशिश कर रहे हैं. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ స్టేట్ సెక్రటరీ జహీద్ హుసేన్, అహ్మద్ కలీం, అఫాన్, రజియుద్దీన్, నిస్సార్, ఎం సోమన్న, నవీన్ గౌడ్, నిజాముద్దీన్, హఫీజ్, జహీర్, జానీ, ఆసిఫ్, రిజ్వాన్, జమాయత్ ఉలేమా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.